అలాగే తోట త్రిమూర్తులు ఉన్నారు, తోట త్రిమూర్తులు అటు కాపు వైసీపీ నుంచి ఉన్నారు కాపు, అందులో కమ్మ కాబట్టి వాళ్ళు కాపు తెచ్చి పెడుతున్నాడు. అవును, లేదంటే రామచంద్రపురం నుంచి తీసుకొచ్చి పెట్టారు కదా, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా, ఎందుకని కావాలని చెప్పి జగన్ స్కెచ్ తో వస్తున్నాడు. అవును, ఇప్పుడు ఆ స్కెచ్ లో కమ్మ కాపు కాంబినేషన్ అతను పట్టుకొస్తున్నాడు, కాపు వర్సెస్ కాపు కాంబినేషన్ తీసుకొద్దామని జనసేన లెక్క. అవును, ఈ టైంలో ఈయన అనౌన్స్ చేసేసాడు, చేసేసాక కెనక్కి తీసుకోవడానికి కుదరదు కదా. ఇప్పుడు అక్కడది అక్కడ ఉన్న వాళ్ళతో పాటుగా నేను విన్నది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక 200 మంది దాకా అభ్యర్థులు, ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చున్నారట 2 రోజుల నుంచి. అంటే వాళ్ళందరూ జనసేనోళ్ళేనా? జనసేనోళ్ళే, అంటే ఒక్కొక్క చోట 2-3 పోటీలు పడుతున్నారు గోదావరి జిల్లాలో. అంటే గోదావరి జిల్లాలో 200 మంది ఉన్నారు, 200 మంది పోటీలు పడుతున్నారట ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 దాకా. వాళ్ళందరూ గట్టిగా వచ్చి కూర్చుని మనలో మనం ఇప్పటిదాకా కొట్టుకుంటున్నాం, సీట్ ఆయన దగ్గర కూర్చునేసి తేలుద్దాం, ఆయన మన సీట్లు మాత్రం మనకు కన్ఫామ్ కావాలా అంతే. ఎవరు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఎవరు చెప్తే వాళ్ళకి మిగతా వాళ్ళందరం గెలిపిస్తాం వాళ్ళని, బట్ సీట్లు మాత్రం మనలో మనం కొట్టుకుంటుంటే అవతల వాళ్ళు లాక్కుపోతున్నాడు కాబట్టి అనేసి వీళ్ళు ముందు ఒకటి అనుకుని జనసేన కార్యాలయంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెట్టారు. పవన్ కళ్యాణ్కి ఇక అర్థమైంది ఇది ఎట్లుంటుందంటే, ఇప్పటిదాకా నమ్మారు మొదట్లో, తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తున్నాక అనుమానపు చూపులు చూస్తున్నారు, ఆ తర్వాత ఈయన పదే పదే మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకి రాజ్యాధికారం షేరింగ్ ఇవన్నీ అనుకున్నారు. అవేమీ లేకుండా సీఎం లేడని తేలిపోయింది, డిప్యూటీ సీఎం కూడా వాళ్ళు ఇస్తే తీసుకోవాలని తేలిపోయింది, ప్లస్ సీట్లేమో 15-20 అంటున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక కోపం బిగినాయి, ఆ ఇది ఏదో తేల్చకపోతే ఎట్లా అన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరిగింది. అందుకనే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇట్లాగే చూస్తా ఊరుకుంటే రేపు పొద్దున ఆయన 2 అనౌన్స్ చేసాడు, రేపు అన్ని 7 చోటల్లో అనౌన్స్ చేసేస్తాడు, అనౌన్స్ చేసిన తర్వాత రేపు పొద్దున ఈయన కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి, ఇతను ఎంత పిరికోడు అంటే కనుక నాయకుడిగా ఎట్లా నమ్ముతా ఒప్పుకుంటారు.